జగత్ రక్షకుడు అయినటువంటి పరంధాముడు గోవిందరాజస్వామి చక్కగా బ్రహ్మోత్సవాల్లో దర్శనమిస్తూ ఉన్నాడు. అనేక రకములైనటువంటి పుష్పాలతోనూ, అనేక రకములైనటువంటి సుగంధ పరిమళభరితమైనటువంటి పూలమాలలతోనూ, పుష్పమాలలతోనూ విరాజిల్లుతూ ఉభయ దేవరులతో స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. మనము చూసినంత వరకు చూడవచ్చు, భగవంతుని అనుగ్రహం ఉన్న వరకు చూడవచ్చు, చూచినప్పుడు ఆధ్యాత్మిక భావంతో చూడవచ్చు, భక్తితో చూడవచ్చు, విశేషమైనటువంటి విధానంతో చూడవచ్చు, గోవింద అని అంటూ చూడవచ్చు. ఎలా చూచినా మన చూపు భగవంతుడి మీద, భగవంతుడి చెంత కలిగినప్పుడు భగవంతుడి యొక్క కటాక్షము మనపైన ప్రసరించబడుతుంది. దీనికి నిదర్శనమే ఆ ఎదురుగా కనపడుతున్నటువంటి గజరాజులు. ఏనాడో గజేంద్రుణ్ణి తమ జాతిలో ఒకడిని స్వామి రక్షించాడు అని ఆ విశ్వసనీయతతో ప్రతి వాహన సేవలో గజరాజులు ముందు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ప్రస్తావన చేసుకోవాల్సింది ఒక నమ్మకం. అందుకనే నమ్మనే నవీనే తవళ్ళారకల్ నాదనే అంటారు. అంటే ఏదైనా ఒక నమ్మకం కలిగి ఉండాలి. అందరూ నమ్మదగినటువంటి విధానం, నోరారా స్తుతించగలిగినటువంటి విధానం మనలో ఉన్నప్పుడు, మనం దాన్ని అనుసరించినప్పుడు, మన భావన భగవంతుడిదైనప్పుడు, మనం భక్తితో భగవంతుడిని చూచినప్పుడు, ఆధ్యాత్మిక భావన మనలో వెల్లివిరిసినప్పుడు ఈ బ్రహ్మోత్సవాలలో స్వామిని దర్శించినటువంటి అనుభూతిని మనం పొందగలుగుతాం, మన మదిలో హృదిలో పదిలపరచుకోగలుగుతాం. కాబట్టి భక్తులారా, పెద్ద శేషునిపై వేంచేసి స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అందుకే ప్రారంభంలోనే మనం ప్రస్తావన చేసుకున్నాం, అల్లదిగో తిరుపతిలో గోవిందరాజు, అదిగదిగో తిరుపతిలో గోవిందరాజు, సిరిపతి అయి తిరుపతికే రాజాధిరాజు అని చెప్పుకున్నాం. నిజమే మరి, గోవిందరాజస్వామి ఆలయం చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత. గోపుర ప్రాకారములతో, ఎత్తైనటువంటి గోపుర ప్రాకారములతో విరాజిల్లుతూ ఉంటుంది. స్వామివారు అలా దర్శనమిస్తూ ఉంటారు. నాభిగమలో నుంచి బ్రహ్మదేవుడు, మరి ఒక పక్కకు వస్తే పార్థసారథి స్వామి, మరొక పక్క గోదాదేవి, ఇంకొంచెం ముందుకెళ్తే కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అసలు లోపలికి ప్రవేశించేటప్పుడే పుండరేకవల్లి అమ్మవారు ఎడమ చేతి వైపున, కొద్దిగా ముందుకెళ్తే భాష్యకారుల సన్నిధి, కుడివైపు కనుక మొదట్లో చూసినట్లయితే చక్రతాళ్వాన సన్నిధి, వరుసగా ఆళ్వార్లు, భూతం సరసింహదాఫై భటనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహన్ భక్తాంగ్రేణ పరకాల తిందిస్తాన్ శ్రీమద్ పరాంకుశమిని ప్రదోషమునిచ్చమని ఆళ్వార్లందరూ, అనంతాళ్వాన్ మధురకవి ఆళ్వార్లు ఇత్యాదులు, ఇంతమంది కూడా విశేషంగా స్వామివారి యొక్క ఆలయము. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటిది ఏంటంటే ఒక విశేషమైనటువంటి వైశిష్ట్యం, చెప్పుకోదగినటువంటి విధానం. ఆ విద్యుద్దీపకాంతుల మధ్య గోపుర ప్రాకారములతో విరాజిల్లుతున్నటువంటి మహానుభావుడు గోవిందరాజస్వామి అందరినీ కూడా అనుగ్రహ వర్షాన్ని, అందరికీ అనుగ్రహ వర్షాన్ని ఇస్తూ కటాక్షించేటటువంటి మహానుభావుడు. కాబట్టే బ్రహ్మాండ వైశిష్యమంతా కూడా బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామి యొక్క విశేషం బ్రహ్మోత్సవాల్లోనే చూడాలి. విద్యుద్దీపములతో ఆధ్యాత్మిక భావన వెలుగొందేటట్టుగా చక్కటి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం విద్యుత్ శాఖ వారు. మరి కోలాటములు, భజనలు, ఆటలు, పాటలు ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నీ బ్రహ్మోత్సవాల్లో మనకు కనపడుతూ ఉంటాయి. ఏ దేవాలయంలో ఉత్సవాలు జరిగినా వీటన్నింటినీ మనం చూచి ఆనందించవచ్చు. అందుకనే భగవంతుడి యొక్క గొప్పతనం ఎక్కడుంటుందంటే, ఉలగముండ పెరువాయ ఉలప్పిన్ కీర్తి అమ్మానే నిలవం జుడరు చూడు ఒళిమూర్తి నెడియాయ్ అడియేన్ ఐరురే తిలద ములక్కుకాయ నింద్ర తిరువేంగడత్తు ఎంబెరుమానే. మహానుభావుడు భగవంతుడు ఎటువంటి సందర్భంలో అయినా, ఏ కాలంలో అయినా, భూత భవిష్యత్ వర్తమానాల్లో ఎక్కడైనా కూడా రక్షించేందుకు సన్నద్ధమై ఉంటాడు. అలాంటి మహానుభావుడు